हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारू अंदर की नमस्कार। मीरु चूस्तुन्नारू टेक्नो तेलुगु यूट्यूब चैनल। 1500 रूपायल कोसम पोस्ट आफीसुल वद्द बारुलु तीरिन जनम, लाक्डौन निबंधनलकु नीलोदुलुतुन्न प्रजलु, करोना वैरस् कट्टडीकी लाक्डौन अमलु चेस्तुन्न नेपथ्यंलो प्रजलु नित्यावसरालनु समकूर्चुकुनेला प्रभुत्वं 1500 रूपायल आर्थिक सहायान्नि प्रकटिंचिंदि। అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో 1500 రూపాయలు జమ కాలేదు. లబ్ధిదారులు పోస్ట్ ఆఫీసుల నుంచి 1500 రూపాయల ఆర్థిక సహాయాన్ని తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ప్రజలు గుంపులు గుంపులుగా ప్రధాన పోస్ట్ ఆఫీసుల వద్దకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలో వివిధ హెడ్ పోస్ట్ ఆఫీసుల వద్ద బుధవారం నాటి సన్నివేశాలను చూస్తే కంటికి కనిపించకుండా కరోనా వైరస్ సృష్టిస్తున్న మారణ హోమంపై రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ అవగాహన కలగలేదని చెప్పొచ్చు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. వివిధ జిల్లాల్లోని హెడ్ పోస్ట్ ఆఫీసుల వద్ద ప్రజలు ప్రభుత్వం ఇచ్చే 1500 రూపాయల కోసం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వందలాది మంది ప్రతిరోజు పోస్ట్ ఆఫీసుల వద్ద వేచి ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే కావడం ఆందోళనకు గురి చేస్తుంది. పోస్ట్ ఆఫీస్కు వస్తున్న లబ్ధిదారులు సామాజిక దూరంని పాటించకపోవడంతో వైరస్ వారికి సోకి వారి కుటుంబాల్లోని వారికి కూడా సోకుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక సాయం బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతాలో జమ అవుతున్న దాని తాలూకు సమాచారం మాత్రం రాకపోవడం లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పోస్ట్ ఆఫీసులు బ్యాంకుల వద్ద గుమిగూడేందుకు కారణమవుతుంది. నగదు సాయం కోసం వస్తున్న లబ్ధిదారులో చాలామంది తమ ఖాతాల్లో నగదు జమ అయిందా అని తెలుసుకునేందుకు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వాలని ప్రభుత్వం 12 కేజీల బియ్యం 1500 రూపాయలు నగదు అందజేస్తుంది. అయితే బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల ఎదుట లబ్ధిదారులు బారులు తీరుతున్న కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుందని పలువురు బాహటంగానే విమర్శిస్తున్నారు. వరుసలో రావాలని సిబ్బంది చెబుతుండడంతో పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. అయితే ఆ బారుల్లో ఉన్న లబ్ధిదారులు సామాజిక దూరాన్ని పాటించడం లేదు. ఖాతాలో జమ అయిందని మెసేజ్ వచ్చినా డబ్బులు మాత్రం రాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారని కొందరు లబ్ధిదారులు బ్యాంకుకు వెళ్తే పోస్ట్ ఆఫీసులో జమ అయ్యాయని, పోస్ట్ ఆఫీస్కు వెళ్తే బ్యాంకులో జమ అయ్యాయని గందరగోళపరుస్తున్నారని మరికొందరు లబ్ధిదారులు వాపోతున్నారు. పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదంటే తమ ఆర్థిక సహాయాన్ని మధ్యవర్తులు అధికారులు లేదంటే బ్యాంకు పోస్ట్ ఆఫీస్ సిబ్బంది కాజేస్తున్నారన్న అనుమానం మెజారిటీ లబ్ధిదారుల్లో బలపడుతుంది. ఈ అనుమానంతో ప్రజలు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మరీ పోస్ట్ ఆఫీసులు బ్యాంకులు ఎదుట బారులు తీరేందుకు కారణమవుతుందని క్షేత్రస్థాయి పరిస్థితిని విశ్లేషిస్తే తేటతెల్లమవుతుందని పలువురు సామాజికవేత్తలు ఆరోపిస్తున్నారు. రేషన్ బియ్యం తిని జీవించే వారికి కాకుండా ధనవంతులకే బియ్యం వస్తున్నాయని మరికొందరు వాపోతున్నారు.